నమస్కారం అండి. ఈరోజు చాలామంది అంటే అంబేద్కర్ వాదులు అంటున్నారు, అసలు అంబేద్కర్ వాదులు అని చెప్పుకునే వాళ్ళంతా కూడా సైలెంట్గా ఉన్నారు. ఉదయనిధిని చేసిన ఒక విలువైన సమాజానికి పనికొచ్చే, సమానత్వానికి అభివృద్ధికి బాటలు వేసే ఒక మంచి స్టేట్మెంట్ని తప్పుగా తీసుకొని ఉదయనిధి తలాన్ని తీసుకొస్తే 100 కోట్లు ఇస్తాం, 10 కోట్లు ఇస్తామని సవాలు విసురుతున్న స్వామీజీలకి ప్రశ్నించకుండా అందరూ సైలెంట్గా ఉంటే వాళ్ళు అంబేద్కర్ వాదులు ఎలా అవుతారో అని అంటున్నారు. కాబట్టి నాకు కూడా ఒక మాట చెప్పాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. అసలు ఏం జరుగుతుందో ఈ దేశంలో నాకేం అర్థం అవ్వట్లేదండి. ఈరోజు ఒక మంచి మాట, ఉన్నతమైన మాట, విలువలతో కూడిన మాట, ఈ సమాజము అభివృద్ధి పదములో నడపగలిగే మాట మాట్లాడితే పెద్ద వైరల్ చేస్తున్నారే. అయితే ఏ సనాతన ధర్మం అని చెప్తున్నారో, మరి ఆ సనాతన ధర్మం ఏమైపోయింది? మొన్నంత అంటే ఆడపిల్లలను స్త్రీలను వివచనాలు చేసి వీధుల్లో నడిపిస్తున్నారు కదా, మణిపూర్ దగ్గర నుండి, రాజస్థాన్ దగ్గర నుండి, గుజరాత్ దగ్గర నుండి, ఇంకా అన్ని రాష్ట్రాల్లో కూడా భర్త కానీ ఎవరైనా ఒక ఆ స్త్రీని ఒక అంటే కక్షలకి కారుణ్యాలకి నిలయం చేసి ఆమె ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తూ గౌరవాన్ని దెబ్బతీస్తూ చేస్తున్నది, మరి అది ఏ ధర్మం కిందకు వస్తుంది? ఎందుకు మీరు మాట్లాడలేదు? ఈరోజు ఉదయనిధి ఈ అంటే సనాతన ధర్మం అనేది అది కరోనా లాంటిదంటేనే మీకు అంత కోపము అంత బాధ వచ్చేసింది, కత్తులు నూరుతున్నారు. అసలు మీరు స్వామీజీలు ఎలా అవుతారు? మీకు ధర్మం ఎక్కడి నుండి వచ్చింది? మీరు ధర్మం మాట్లాడడానికి మీరు అర్హులా? అది ముందు ఆలోచించండి. అసలు ధర్మం పాటించే వాళ్ళు కత్తులు నూరుతారా, కత్తులు పట్టుకొని తిరుగుతారా? అదా మీరు చేసే ధర్మము, మీరు ప్రసారం చేసే ధర్మము? ఏం ధర్మం నేర్పుతున్నారు? ఆయుధాలు పట్టుకొని తిరుగుతారా? సనాతన ధర్మం అంటే ఆయుధాలతో అంటే తలలు తెగ్గొట్టడమా? ఏం నేర్పుతున్నారు? అసలు మీ వేషధారణ ఏంటి? మీ ఇదేంటి? నగ్నంగా ఊరుల మీద తిరగడాలు ఏంటి? మీ స్వామీజీ వేషాలు వేసుకొని దాన్నేమో అమాయక ప్రజలేమో దాన్ని పెద్ద ఏదో అదొక భగవత్ సంకల్పంలాగా భగవత్ స్వరూపంలాగా కాళ్ళ మీద పడిపోయి వాళ్ళ అంగాలన్నింటినీ ఎంత నికృష్టంగా, అసలు మాట్లాడడానికే సిగ్గుగా ఉంది. ఈ మధ్యన వైరల్ అవుతున్న వీడియోలు చూస్తుంటే ఎంత మానుషము, ఎంత నికృష్టము, అసలు సిగ్గుందా మనకి? మాట్లాడి ఇంతమంది మేధావులు ఉన్నారు కదా, చర్చించండి, ఏది నిజమో ఏది అబద్ధమో ప్రశ్నించండి. ఎందుకు కామ్గా ఊరుకున్నారు? కొద్దిమందికైనా ఇది ప్రశ్నించే గొంతులు ఉన్నాయి, కొద్దిమందికైనా మాట్లాడి అంటే ఆలోచించే తలలు ఉన్నాయి, జ్ఞానం ఉంది, ఎంతమంది ఉన్నారు కదా. ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది అవసరమో ఏది అవసరం కాదో చెప్పలేరా? పూర్వకాలం నుండి మనకి వస్తున్న ఆ ధర్మం ఏమి విలువలు నేర్పింది? ఏమి సమానత్వం ఇచ్చింది? కొద్దిమంది చేతుల్లో అధికారాలు ఉంచుకొని స్వామీజీల్ని తయారు చేస్తూ కోట్లాని కోట్లు, లక్షల కోట్లు, మిలియన్ కోట్లు వాళ్ళ దగ్గర దాచిపెట్టుకొని వాళ్ళతో నాటకాలు ఆడించి ఏం చేస్తున్నారు? మీరు ఎవరికి ఉద్ధరిస్తున్నారు? కార్పొరేట్లో ఉన్న అదానీ అంబానీలగో ఇప్పుడు ఈ మధ్యన వచ్చింది, అసలు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే చిన్న సామాన్యుడికి, చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుందో లోకం మీద అని. అంత తెలియకుండా అందరూ కళ్ళు మూసుకొని ఉన్నారా? వీళ్ళు చేసినవన్నీ తెలియకుండా ఉండడానికి వాళ్ళకి ఏదో అంటే స్టాక్ మార్కెట్ పడిపోయిందని వాళ్ళదంతా అంటే అది ప్రజల దృష్టి మళ్లించడానికి ఇన్ని వేషాల ఒక చిన్న మాటను తీసుకొని అది పెద్ద చర్చాంశముగా మార్చేసి తెగల తలలు తెగ్గొడతాం, తెక్కువస్తాము, 100 కోట్లు ఇస్తాము, వాళ్ళ తల తీసుకొస్తే నిజం ఉదయనే తల తీసుకొస్తే అని ప్రకటించడంపై అసలు ఏమి నేర్పిస్తున్నారు? ఏమి మీరు సమాజానికి అందిస్తున్నారు? మీ ధర్మం ఏం చెప్తుంది? అంటే యుద్ధాలు చేయమనా, స్త్రీలని బట్టలు విప్పి ఊరేగించమనా? సనాతన ధర్మం అంటే పూర్వకాలంలో ఉన్న
పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులు చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులకు అనుగుణంగా మారుతూ వెళ్ళాలి తప్ప అక్కడ పాత చింతకాయ పచ్చడి అక్కడే కూర్చుంటాము అలాగే ఉంటాము అన్ని మీరు నిర్దిష్టం చేసుకొని ఈ విధంగా మీరు చేస్తూ ఉంటే నిజంగా నవ్వొస్తుంది. ఆ కేంద్ర పాలన కేంద్రంలో కూర్చున్న వాళ్ళు ఆ పెద్ద గదిల్లో కూర్చున్న అసలు నాకు నిజంగా నవ్వొస్తున్నది ఏంటంటే రాష్ట్రపతి మురుము గారు ఇంత అంటే ఒక దళిత మహిళ అయ్యండి అంటే గిరిజనులకి దళితులకి అన్యాయం జరుగుతుంటే అసలు మౌనంగా ఉండడం ఏంటి ఎలా ఉండాలి? మన పదవులు ఇచ్చారు మనము ఏమో మనం కూర్చొని దాన్ని అనుభవించడానిక మనం సమానత్వాన్ని న్యాయాన్ని ధర్మాన్ని పాటించాలి. ధర్మం అంటే ఏంటి అసలు? కత్తులు పట్టి తిరగడం ఆ ధర్మం అంటే? ధర్మం అంటే మీరు ఏం చెప్తారు? అహింస అహింస పరమో ధర్మ అని చెప్పాల్సింది పోయే మీరు కత్తులు పట్టుకొని తిరగండి నరకండి సంపండి అంటే ఇది ధర్మం ఎలా అవుతుంది? అసలు అందులో తప్పేముంది? ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా నిలదీయాలి, ప్రశ్నించాలి. అన్ని సమస్యలు ఉన్నాయి. ఈరోజు మన దేశంలో పౌష్టికాహార లోపంతో పిల్లలందరూ కూడా ఎంతోమంది గర్భిణీ స్త్రీలు చచ్చిపోతున్నారు, మా రోగాల బారిన పడుతున్నారు, రోడ్లు సరిగా లేవు. అసలు విద్యారంగమే కలుషితమైపోయింది, వైద్య రంగమే కలుషితమైపోయింది, అన్ఎంప్లాయ్మెంట్ తాండవిస్తుంది, పేదరికం తాండవిస్తుంది. సమాజంలో ఎన్నో రకాలైన సమస్యలు ఉండగా అవన్నీ వదిలేసేసి అనవసరమైన చిన్న మాట పట్టుకొని దాంతో ఇంత రచ్చ చేస్తున్నారంటే దీనికి అంతటికి కారణం ఏంటంటే కార్పొరేటర్ని రక్షించే ఒక ప్రయత్నం అంతే. అది అందరూ ఆలోచించాలి, దాన్ని ప్రశ్నించాలి. ఈ ప్రపంచాన్ని, ఈ సమాజాన్ని, ఈ భారతదేశాన్ని ఒక మహోన్నతమైన దేశంగా ఉంచాలి. ఆ భారతదేశ ఇండియాని భారతదేశాన్ని మనం పిలుచుకుంటున్నాం, మళ్ళీ ఒకటి ఇండియన్ తీసేసి భారతదేశం ఉంచడం ఏంటి? అస్సలు పిచ్చి దొగ్గులకు పరిస్థితి కాకపోతే, పిచ్చి దొగ్గులకు పాలన కాకపోతే, చదువు సంధ్యలు లేని వాళ్ళు గద్దెలు ఎక్కితే మరి ఇలాగే ఉంటుంది. మరి అందుకనే విద్యావేత్తలు రావాలి, పేదవారు నాయకులు అవ్వాలి. వాళ్ళ కష్టం తెలుస్తుంది. చాయ అమ్ముకునేవాడు నాయకుడైతే ఏమవుతుంది? అక్కడ చదువుకున్న పేదవాళ్ళ నాయకులు అవ్వాలి, అప్పుడు అభివృద్ధి పథంలో ఎలా నడిపించాలనేది తెలుస్తుంది, ముందుకెళ్తుంది. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి, దీని మీద మాట్లాడాలి. నేను కోరుకుంటున్నాను.